ఉన్నారు అనేటువంటిది కళాకారు చెప్తున్నటువంటి విషయం. మరి దానికి కారణాలు ఏంటో, దాని యొక్క ఆ పర్యవసానం ఎలా ఉండబోతుంది, భవిష్యత్తులో దాని యొక్క నిర్మూలనకి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాల గురించి డాక్టర్ గారితో మనం ఈరోజు చర్చించుకున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్ ఇప్పుడు మీరు డయాబెటాలజిస్ట్గా మంచి పేరు ప్రఖ్యాతి ఉన్నాయి నెల్లూరు జిల్లాలో, మరి నవీన్ డయాబెటిక్ సెంటర్ నడుపుతున్నారు, ఎంతకాలం నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు సార్? సంతోషం అండి. నేను 17 సంవత్సరాల నుంచి నెల్లూరు జిల్లాలో డయాబెటాలజిస్ట్గా అందరికి అందుబాటులో ఉన్నాను. ఇక్కడ ముందు చెప్పాల్సిన ఒక మాట ఏంటంటే, భారతదేశానికే మన రాష్ట్రం హెడ్ క్వార్టర్స్. దేనికి? డయాబెటిస్కి. భారతదేశం తర్వాత హైదరాబాదే దాని క్యాపిటల్. హైదరాబాద్ దేని క్యాపిటల్? నెల్లూరు క్యాపిటల్ డయాబెటిస్కి. సో దాన్ని డివర్స్ చేసుకుంటే నెల్లూరు మన రాష్ట్రానికే క్యాపిటల్, హైదరాబాద్ మన దేశానికే క్యాపిటల్. ఇంత ఉండడానికి కారణం షుగర్కి సంబంధించిన దాంట్లో మన జిల్లాలో మనకుండేటువంటి జిల్లాలో 5-6 లక్షల మంది షుగర్ పేషెంట్లు ఉన్నారు. అయితే 5-6 లక్షలు చాలా ఎక్కువ కాదు సార్. 5-6 లక్షలు టెస్ట్ చేయించుకున్న వాళ్ళే, చేయించుకున్న చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఒకరింట్లో ఒకరుకుంటే మిగతా వాళ్ళు కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంది కనుక, అందులో వాళ్ళు వంశ పారంపర్యం ఉన్న విషయాన్ని మర్చిపోతున్నారు కనుక ప్రతి ఒక్కరు చేయించుకుంటే దాంట్లో షుగర్ని ప్రారంభంలో కడుక్కుంటే మందులు లేకుండా 2-3 సంవత్సరాలు కడుగు మన జీవన శైలితో కంట్రోల్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కనుక మనం తప్పనిసరిగా అటువంటి కోణాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ప్రజల్ని అవగాహన కల్పించి అవేర్నెస్ కల్పించి దాంతోపాటు కౌన్సిలింగ్ అంటారు ప్రతి పేషెంట్కి, అది చేయటం వల్ల మనం షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో భారతదేశానికి రాజధాని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్, ఆంధ్రప్రదేశ్ రాజధాని క్యాపిటల్ వచ్చేసి నెల్లూరు. నెల్లూరు షుగర్. సార్ దీనికి ప్రధాన కారణం ఏంటి సార్ ఈ జబ్బు రావడానికి? దీనికి అసలు నెల్లూరులో ఎక్కువగా ఉండడానికి కానీ రాష్ట్రంలో ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే షుగర్ రావడానికి ప్రధాన కారణాలు ఒకటి కాదండి, 2-3 ఉన్నాయి. మొదటి వంశ పారంపర్యం. అంటే అమ్మా నాన్నకి, అవ్వ తాతకి, వాళ్ళ అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, మేనమామలకి, మేనత్తలకి ఉంటే మనకు వచ్చే అవకాశాలు ఎక్కువ. చాలా మందిలో మా వంశంలో ఎక్కడ లేదు సార్ అంటారు. నీకు వచ్చింది కదా వెనక్కి వెళ్ళు, మీ అత్తని, మామని, మీ మేనమామని, మీ అత్తని, మీ అన్నని, మీ తమ్ముడిని, మీ నాన్నని, మీ అమ్మని వాళ్ళు టెస్ట్ చేయించుకోండి. ఆ విధంగా చేయించుకోవడం వల్ల ఒక్కడెక్కడ కనపడ్డా కూడా ప్రారంభంలో కనపడితే మందులు లేకుండా కూడా చేసేది చెప్పారు కనుక మీరు తప్పనిసరిగా ఆ విధంగా చేసుకోవచ్చు. కాబట్టి మొదటిది వంశ పరపతి, రెండోది మానసిక ఒత్తిడి. అసలు ఈ టైంలో మానసిక ఒత్తిడి లేనటువంటి మనుషులు ఎవరు? వాళ్ళు పిల్లకాయలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. పిల్లకాయలు కానైతే చదువు, 1వ తరగతి నుంచి LKG నుంచి వాళ్ళ స్కూల్కి పంపించే కాలం నుంచి అన్నీ ఒత్తిడిలే, మానసిక ఒత్తిడి. అందువల్ల వాళ్ళతో పాటు ఆహార నియమాల్లో కూడా చాలా తేడా ఉంది. కాబట్టి పిల్లకాయలకి జంక్ ఫుడ్స్ పెట్టడం వల్ల వాళ్ళు ఒబేసిటీ రావటం వల్ల తర్వాత కాలం అదే కనుక ఒబేసిటీ రావడం వల్ల వాళ్ళకి వ్యాయామే లేకపోవడం వల్ల ప్రతి స్కూలు ఒక ఇల్లులాగా ఉంది. వాళ్ళు రోడ్లోకి వచ్చి ఆడుకోవాల్సిన పరిస్థితి తప్ప వాళ్ళ గ్రౌండ్ లేదు. ఈ పరిస్థితులలో చిన్నపిల్లలకి బాలమధుమేహం అని చెప్పని వచ్చేటువంటి అవసరం, దాని తర్వాత 2వ దాంట్లో చెప్తాం. అందువల్ల బాలమధుమేహం వస్తుంది. పెద్దలకు వచ్చేలాకే ఉద్యోగస్తులకు కానీ ఆర్థిక సమస్యలు, ఒక కుటుంబంలో ఉన్నప్పుడు కుటుంబ సమస్యలు, సమాజంలో తిరుగుతున్నాం కాబట్టి సామాజిక సమస్యలు, వీటన్నిటి వల్ల జరిగేటువంటి ఒక ఘర్షణ దాన్ని ఒత్తిడి అంటారు. దీనివల్ల 2వ కారణంగా మనం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. వాటన్నిటికీ పరిష్కారం మానసిక వైద్యులే. వాళ్ళు దాన్ని కౌన్సిలింగ్ ఇచ్చి దాని ట్రీట్మెంట్ ఇచ్చి చేసుకోవాలి, ఆ విధంగా చేయడం అది అది 2వది. 3వది శారీరక సమస్య లేకపోవడం, సోమరు కావటం. పల్లెల్లో మా తాత పొద్దున చేయకపోతే సాయంత్రం వచ్చేవాడు. ఆయన ఏం తింటాడంటే ఏది అందుబాటులో తింటాడు, తాటికాయలు వదులుకొని, తాటి బుర్రగుద్దు వదులుకొని, తాటి చెక్క, తేగలు అన్నీ వాటి కదా ఉండదు. ఏమైతే దొరుకుతాయో అవన్నీ తినటం వల్ల వాళ్ళ ఆరోగ్యానికి, తినగలిగే వస్తువులు తినటం వల్ల ఆరోగ్యంగా ఉన్నారు. మనం ఇదే తినొచ్చు, ఇదే తినకూడదు అని నియమాలు పెట్టుకోవడం వల్ల మనకు అంత ఆరోగ్యం పోయింది. ఇదన్నిటికీ కూడా ఆ రోజు ఉండేటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం ఈ రోజున వాతావరణ పొల్యూషన్ వల్ల లేకపోవడం వల్ల మన పొల్యూషన్ కూడా షుగర్కి ఒక కారణం కనుక అయింది కనుక చేసుకోవాలి. కాబట్టి మనకు మానసిక ఒత్తిడి, ఆ పైన శరీరం లేకుండా పోవటం, ఒబేసిటీ, లావు కావటం, ఎన్ని కారణాల వల్ల షుగర్ మనకు వస్తుంది కనుక మన జాగ్రత్తలు పడవండి, షుగర్ను అదుపులో పెట్టుకోవాలి. అది నా అభిప్రాయం.